మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 ఆగస్టు 25 రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రాబోతోంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఒక హిందూ ఆచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలను ఇచ్చే తల్లి గనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు. కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో 5వ దివ్యమైన మాసం శ్రావణం. ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు, కానీ అష్టలక్ష్ములు కలిసి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారి ఒక్కరే ప్రసాదిస్తారు. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి సకల సంపదలు, సిరి సంపదలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. మరి వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు ఏ ఒక్కటి తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంటుంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త,
కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ వరలక్ష్మీ వ్రతం రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలరారి ఉంటాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెప్తోంది. ఈ జగత్తులో గో సంపదతో సమానమైన ధన సంపద చూడలేదు అని చవ్వన మహర్షి నహుషంలో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గో మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అంతకు మునుపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞ వరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. పాలతో గోవింద అభిషేకం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు కనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం, గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి. పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైనది, ద్వితీయ స్థానాన్ని పొందింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు వరలక్ష్మీ వ్రతం రోజు ఏం తినిపించాలి అంటే, వరలక్ష్మీ వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానగబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా సరే శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది.
బాగా అప్పులు ఉన్నవారు వరలక్ష్మీ వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. వరలక్ష్మీ వ్రతం రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినా ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. మనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మీ వ్రతం రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి మీరు కూడా గోవుకు ఆహార పదార్థాలను తినిపించి కష్టాలను తొలగించుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.